हाय फ्रेंड्स वेलकम टू मन जगित्यालो सो ई रोज मन टॉपिक वच्चेसी जगित्यालो टनल इक ई टनल प्रत्येकत एंदंटे नार्मल गा टनल्स लो नुंची इला ट्रेन्स पोतायि बसुलु पोतायि कानी मन टनल लो नुंची वाटर पोतायि ना राइट साइड लो चूस्तुर्रु कदा ई काल्व एक्चुअली इवंता एसआरएसपी आउट्लेट अन्नमाट एसआरएसपी नुंची करीमनगर दाका ई फ्लो अयिते उंटदि सो रोजु मन जगित्यालो मनं यूज चेसे मुनिसिपल वाटर वच्चेसि इक्कडि नुंचि वच्चे वाटर अन्नमाट अंटे मनं यूज चेसेदि एसआरएसपी वाटर अदि पोचंपाडलो उंटदि निजामाबाद दग्गर सो दानि पोचंपाड प्रोजेक्ट कूडा अंटारु ఇక ఆ ప్రాజెక్ట్ మన జగిత్యాలకి వాటర్ ఇస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ఆ ప్రాజెక్ట్ గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ వీడియో అయితే తీస్తాను నేను అప్పటిదాకా ఈ కెనాల్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 1970s జరిగింది బట్ ఎస్ఆర్ఎస్పి స్టార్ట్ చేసింది 1963 ఇక ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కానీకి మొత్తం 1977 దాకా పట్టింది సో 14 ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఈ కాల్వ కూడా ఒకటి నా తెలిసి నేను పుట్టినప్పటి నుంచి జగిత్యాలో వాటర్ లేకుండా ఉండడం అంటే ఒక్క ఇయర్ 2016 అనుకుంటా సో అప్పుడు తప్ప ఇంకెప్పుడు మనకు కరువు అనేవి రాలేదు ఇక ఈ చెట్లు పొలాలు చూస్తే మనకు అర్థమవుతుంది మనకు ఎంత వాటర్ ఫెసిలిటీ ఉందో ప్రజెంట్ అయితే సో ఇది రోజు మనకు వచ్చే మున్సిపల్ వాటర్ కథ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏం కథ అనేది ఇది స్టోరీ అన్నమాట ఇక ఇటు సైడ్ పోతుంటే మంచి మంచి లొకేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ ఊర్లో అయినా లొకేషన్స్ ఉంటాయి కానీ ఇక పోయి చూసేంత ఓపిక అయితే ఇవ్వలకుండదు అందుకే ఏదైనా నేను కూడా ఎగురుతున్నా ఇవో ఇక్కడ ఒక డ్యామ్ వచ్చింది రైట్ సైడ్ చూడరు ఇక్కడ లొకేషన్ ఎంత క్రేజీ ఉంటుందంటే ఒకసారి మీకు అది చూపిస్తా మనం ఈ డ్యామ్ క్రాస్ చేసి అటుపక్క కూడా పోవచ్చు చిన్న నేర రోడ్ ఉంది ఇక్కడ చూడరు ఇటు నుంచి మస్తు మంది పోతుంటారు నా ముందే 2 బైక్స్ పైన సో అటుపక్క నుంచి ఆ కిందికి పోతే మంచి వ్యూ అయితే కనిపిస్తుంది నేను అది చూపించడానికి ట్రై చేస్తాను ఒకసారి చూడండి సో చూసిరు కదా ఇట్లాంటి లొకేషన్స్ చాలా అయితే ఉంటాయి మనము మెయిన్ రోడ్ దగ్గర లెఫ్ట్ తీసుకున్నాం కదా ఈ టనల్ సైడ్ అట్లా కాకుండా రైట్ సైడ్ తీసుకుంటే ఇంకొక టెంపుల్ ఉంటుంది అక్కడ ఆ టెంపుల్ ఉన్న గుట్ట మీదకి ఎక్కితే మంచి వ్యూ అయితే ఉంటుంది మొత్తం కనిపిస్తుంది ఇక్కడ చూడు గుట్టలు అనేది అవేస్తురు ఇక్కడ ఒక 4-5 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా వచ్చిన చిన్నప్పుడు ఇంత దూరం అయితే అనిపించలేదు మేము సైకిల్ మీద వచ్చినాం ఇంకా ఎక్కడి నుంచి మన విజయపురి విద్యానగర్ నుంచి ఇటు దాకా వచ్చినాము మానాలకు షార్ట్కట్ కనిపెడదామని ఇటు వచ్చినాం యాక్చువల్గా ఎందుకంటే ఈ కాలువ అటు సైడ్ కూడా పోతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదో ఉంది ప్లాంట్స్ ఏదో పెంచుతున్నట్టున్నారు ఇంకా ఇంత దూరంలో ఎవ్వరు ఉండరు అనుకున్నా కాకపోతే అవో ఇద్దరు కనబడుతున్నారు ఇక్కడ సో నో ప్రాబ్లం ఇప్పటిదాకా ఇక ముందుకొస్తున్న కొద్దీ పొలాలన్నీ తగ్గిపోతున్నాయి ఇక రోడ్ కూడా జర అంటే డిస్టర్బెన్స్ అవుతుంది రోడ్ మీద ఇక అక్కడక్కడ కోతులు నెమళ్ళు కనిపిస్తున్నాయి అంటే ఇటు జర జనాలు ఎవరు రారన్నట్టు పొద్దున వాకింగ్ చేయాల్సిన టైంలో నేను ఇట్లా బండేసుకొని తిరుగుతున్నా మంచి వీడియో ఫోటో దొరుకుతుందని చూద్దాం ఇక లాస్ట్కి ఏమవుతుందో సో ఇక్కడ కూడా పొలాలు ఉన్నాయి రైట్ సైడ్లో బండి ఉంది లెఫ్ట్ సైడ్లో మనిషి ఉన్నాడు అవి కోతులు రైట్ సైడ్లో ఆరే పోయినాయి సో కోతులు కనిపిస్తున్నాయి నెమలీలు అరుస్తున్నాయి మంచి పీస్ఫుల్గానే అవుతుంది కానీ భయం కూడా అవుతుంది ఎందుకంటే లోకల్ కోతున్న కొద్దీ ఎవరు కనిపిస్తలేరు ఇక అడవి పెరుగుతుంది ఈ ట్రావెలింగ్ జర్నీ మొత్తం స్కిప్ చేద్దామంటే మన మెయిన్ కాన్సెప్టే ఈ చూపించడం అన్నమాట అంటే రోడ్ చూపించడము ఏ నుంచి ఏడికి ఎట్లా పోవడం అనేది సో ఇది స్కిప్ చేస్తే ఇంకా ఏముండదు వీడియోలో సో ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినా కానీ ఇగో ఈ ఫుటేజ్ అయితే ఆల్మోస్ట్ 5 మినిట్స్ అయితే దాటుతుంది ఇక మనం చేసేదైతే ఏం లేదు చూడాల్సిందే ఎందుకంటే ఇంత దూరం ఉంటుందని నేను కూడా అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ మన జర్నీలో ఒక పెద్ద ట్విస్ట్ అయితే తగిలింది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా అవుతుందని చెప్పేసి అంతా స్మూత్గానే పోతుందనే టైంలో ఇగో ఒక కాలువ అయితే మనకు అడ్డం వచ్చింది వాటర్ ఫ్లో అయితే ఉంది మనదేం ఆఫ్ రోడ్ బండి కాదు దాంట్లోకి వెళ్ళి పోదామంటే సో నేను అనుకున్నది ఒకటే అయింది ఒకటి మళ్ళీ ఇక్కడ బండి పెట్టి పోదామంటే అటు మొత్తం ఇంకా జంగల్ టైపే ఉంది ఎవరు లేరు ఇటు నడుచుకుంటే చాలా దూరం వల్ల నాకు అసలు గుట్టలు కనిపిస్తలేవు కానీ ఆ టన్నెల్ అయితే అస్సలు ఇడిచిపెట్టేది లేదు ఈ రూట్లో కాకుండా ఇంకో రూట్లో అయితే పోతా నాకు ఇంకో రూట్ కూడా తెలుసు ఆ రూట్ ఏందో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆల్రెడీ తీసినాం బట్ మనకు ఆల్రెడీ 5 మినిట్స్ దాటిపోతుంది అందుకని చెప్పేసి నేను దీంట్లో యాడ్ చేయట్లేదు
సో ఆ వీడియో అయితే మీకు ఇట్లా బోరింగ్ అయితే ఉండదు, దాంట్లో బండ్లు పెట్టేసి నడుచుకుంటూ పోయినాము వీడియో ఫోటోస్ తీయడానికి. సో మాకైతే ఫుల్ టు అడ్వెంచరస్ అయితే అనిపించింది, మీకు కూడా అది పక్కా నచ్చుతుంది. అప్పటిదాకా అయితే వెయిట్ చేయండి. టిల్ దెన్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.